जिला रामचंद्रापुरम नियोजकवर्गम ग्राम पंचायती नॉमिनेशन घट्टम चिवरी दशकु चेरुकुंदे नियोजकवर्गम लो के गंगवरम काजलूरु रामचंद्रापुरम मंडलम लो रेंडो विडत एन्निकलु नॉमिनेशन लो मूडो रोज मुम्मरंगा जरुगुतुन्नायि सुमारु 2,20,000 मंदि तम ओटु हक्कुनु विनियोगिंचुकुन्नारु इप्पटिके वार्ड अभ्यर्थुल सर्पंच अभ्यर्थुलु तम यॊक्क मद्दतुदारुलतो अयिन वारिनि कानी वारिनि कलुपुकुंटू नॉमिनेशन वेयडं जरुगुतुंदि रामचंद्रापुरम मंडलम ताळ्ळपल्लम नॉमिनेशन केंद्रंलो जगन नायकुलु पालें ग्राम पंचायती संबंधी अनशेट्टी रामकृष्ण तम मद्दतुदारुलतो भारी ऊरेगिंपुगा नामिनेशन वेयडं जरिगिंदि సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి రామకృష్ణ మాట్లాడుతూ మా నాన్నగారు గతంలో సర్పంచ్గా పనిచేశారని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపారని తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మరో అభ్యర్థికి సర్పంచ్ పదవి ఇచ్చామని నేను కొంతకాలం నర్సీపట్నంలో ఉన్నానని మళ్ళీ స్వగ్రామానికి తిరిగి వచ్చినప్పటికీ గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని ప్రజలందరూ మీరే సర్పంచ్గా చేయాలని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నారని తెలియజేశారు జగన్నాయకులపాలెం గ్రామం నాది నా పేరు అనిశెట్టి రామకృష్ణ ముందుగా జగన్నాయకులపాలెం గ్రామ ప్రజలకే మీడియా మిత్రులకి నా నమస్కారం గతంలో నేను మా నాన్నగారు అయిన అనిశెట్టి సచిన్ గారు 1982 నుంచి 86 వరకు గ్రామ సర్పంచ్గా చేశారు నిధులు లేని రోజుల్లో ఏమీ లేని రోజుల్లో ఆయన ఎంతో డెవలప్ చేసి పంచాయతీ ఏరే ఊరు వెళ్ళిపోతుంటే ఆయన సొంత డబ్బుతో పంచాయతీ కట్టి ప్రజల సహకారంతో సొంత డబ్బులతో పంచాయతీ కట్టి దగ్గర దగ్గర 2,000 వరకు కొబ్బరి మొక్కలు వేసి ఎంతో అభివృద్ధి చేశారు అభివృద్ధి చేసిన తర్వాత కొంతకాలం నేను చేయనని చెప్పి ఏరే వారికి ఇవ్వడం జరిగింది అవి కొంత పాలకులు లోపం వల్ల కుంటి పడుతున్నాయి కుంటి పడుతుంటే నేను ఏరే గ్రామం వెళ్ళి 30 సంవత్సరాల నర్సీపట్నంలో ఉండిపోవడం జరిగింది నాన్నగారు కుదిలేసి ఆయనకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఒక 7 సంవత్సరాల క్రితం నేను నా గ్రామం వచ్చాను నా గ్రామ ప్రజలు కావాలని నా గ్రామ ప్రజలకు సేవ చేసుకోవాలని నేను వచ్చాను వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాల్లోని బాధల్లోని బంధుల్లోని హాస్పిటల్లోని ఇబ్బందుల్లోని నేను సేవ చేస్తూ ఉన్నాను సేవ చేసిన కారణంగా నా ప్రజలందరూ నన్ను కోరుకుంటున్నారు ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పి నమ్మకంతో నా ఇంటికి వచ్చి నన్ను మీరు నిలబడాలని కోరారు కోరిన కారణంగా నేను నిలబడుతున్నాను నా గ్రామానికి ఇంకా కొన్ని ఉన్న లోట్లన్నీ చాలా లోట్లు ఉన్నాయి ఆ లోట్లన్నీ తీర్చుకుందామని చెప్పేసి ఈ ప్రజలకి నా మీద అభిప్రాయం ఉంది ఆ ప్రజల అభిప్రాయాన్ని నేను నెరవేర్తానని చెప్పి సభాముఖంగా తెలియపడుతున్నాను నా గ్రామం ఇంకా కొన్ని నట్లో గుంటుపడి ఉంది ఆ గ్రామాన్ని నేను సరిచేసుకుంటాను ఉన్న ఇబ్బందులు సరిచేసి ప్రజలకు సేవ చేస్తాను ప్రజాముఖంగా నేను అందరికీ మీకు తెలియజేయబడుతున్నాను చేసిన కారణంగా